हेलो हाय व्यूवर्स, वेलकम टू अवर चैनल। तेलंगाना राष्ट्र प्रभुत्वम रैतुलकु तीपी कबुरैते अंदिंचिंदी। प्रति एकरानिकि 26000 रूपायलैते सहायंगा इव्वनुंदी। अदि एवरिकि इस्तुंदी, ए विधंगा इस्तुंदी अनेदि ई वीडियोलो पूर्तिगा तेलुसुकुंदाम। तेलुसुकुने मुंदु मन चानल्नि इंतवरकु सब्स्क्राइब चेयनट्लयिते सब्स्क्राइब चेसि पक्क उन्न बेल ऐकान् याक्टिवेट् चेयंडि। अदे विधंगा वीडियो मीकु नच्चिते कन्फर्म गा ओक लैक् अयिते चेयंडि। తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలను అందించాలని తెలంగాణ మంత్రి మండలి అయితే నిర్ణయించింది। పామాయిల్ సాగు కోసం అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ తో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ ఫామ్ల మొక్కలను, నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించింది। 2022-23 ఏడాదికి గాను రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేపట్టే దిశగా రైతులను ప్రోత్సహించాలని అయితే నిర్ణయించింది। ఇందులో భాగంగానే ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు సబ్సిడీ ఇవ్వాలని అయితే నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం। ఫామ్ ఆయిల్ సాగు చేసే రైతులకు ఎకరానికి మొదట ఏడాది 26000 రూపాయలు, రెండో ఏడాది ఎకరానికి 5000 రూపాయలు, మూడో ఏడాది ఎకరానికి 5000 రూపాయలు పంట పెట్టుబడి ప్రోత్సాహం కింద సబ్సిడీగా అందజేయాలని కేబినెట్ అయితే నిర్ణయించింది। ఫామ్ ఆయిల్ పంట పండించే విధానంపై అధ్యయనం బృందాన్ని మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాలకు పంపించాలని అయితే నిర్ణయించింది। ఈ బృందంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉంటారు। అదే విధంగా ప్రస్తుతం భారత్ ఆదేశాల నుంచి ఫామ్ ఆయిల్ను ఎక్కువైతే దిగుమతి చేసుకుంటుంది। సో ఈ విధంగా ఫామ్ ఆయిల్ సాగు చేసే రైతులకు 26000 మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం 5000, మూడో సంవత్సరం 5000 కలుపుకొని 36000 రూపాయలు అయితే రైతులకు సబ్సిడీ కింద ఇవ్వాలని అయితే కేంద్ర, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయించడం జరిగింది। సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది। మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ చేయండి।